హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు స్వాతి అండ్ ఐఎమ్ ఏ హ్యాపీ వర్కింగ్ ఉమెన్. నాకు 2 కిడ్స్ ఉన్నారు అండ్ నేను నా వర్క్ రొటీన్స్ను అండ్ అలానే నా లైఫ్లో జరిగే స్వీట్ అండ్ క్యూట్ మెమరీస్ అన్నిటినీ కూడా వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ వాన్స్ టు చెక్ అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే గనక మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అది ఎలా అంటే, ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల రీసెంట్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ వరకు అయితే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నా వ్లాగ్స్ అనేవి డైలీ ఫాలో అయిపోవచ్చు. బ్లాగ్ ఏంటంటే గనక, కుశల్ బాబు బర్త్డే రోజు అయితే మేము సింహాచలం వెళ్ళాం కదండి. సో అది ఆల్రెడీ మీతో నేను షేర్ చేసుకున్నాను. సింహాచలం నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే, మేము ఒక ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చామండి. అక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. సో వీడియో యొక్క థంబ్నైల్ టైటిల్ చూసి మీకు మ్యాటర్ ఏంటి అనేది అర్థమైపోయే ఉంటుంది కదా. సో ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ వెళ్ళిన ఫర్నిచర్ షాప్లో మొత్తం అంతా కూడా, అసలు ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజే 9,000 or 10,000 ఈ కాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఇంకా అక్కడ నుంచి హై రేంజ్లో ఉన్నాయి తప్ప అంతకు మించి తక్కువలో అయితే ఏమీ కూడా లేవు. కానీ అంత బడ్జెట్ పెట్టాలని అయితే డ్రెస్సింగ్ టేబుల్ మీద అనుకోవట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకొక ఫర్నిచర్ షాప్కి వచ్చేసాము. మనం ఫస్ట్ వెళ్ళిన షాప్ అయితే సుజాత నగర్ అండి. ఇప్పుడు మనం వచ్చిన షాప్ వచ్చేసి పెందుర్తి అన్నమాట. పెందుర్తి దగ్గరలో అండి. ఫర్నిచర్ షాప్కి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుందామని అయితే వచ్చేసాము. కాబట్టి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ పైనే మా లుక్ అంతా ఉందన్నమాట. బట్ ఇక్కడ కొన్ని డైనింగ్ టేబుల్స్ అవి ఉన్నాయి, ఇవి ఆర్డర్ పైన చేపించుకున్నవటండి, అందుకని చెప్పేసి వీటిని కింద పెట్టారనమాట. సో వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు కదా అని చెప్పేసి పైన మొత్తం సోఫా సెట్స్ అని, నెక్స్ట్ టీపాయ్స్ అని, ఇంకా మంచి మంచి దివాన్ కట్స్ అని ఇలా చాలా ఉన్నాయి పైన అయితే. కానీ నాకేంటంటే, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు తప్ప నేను ఇంకా పైకి అయితే వెళ్ళలేదండి. ఎందుకంటే నాకు ఓన్లీ అప్పటికే అలసిపోయి ఉన్నాము సింహాచలం అది వెళ్ళి తిరిగి వచ్చిన దాని మీద. అందులోనూ కుశల్ బాబుకి అయితే బాగాలేదు కదండి, వాంతింగ్స్ అయిపోయి ఆ రోజంతా స్టమక్ పెయిన్ అని ఏడుస్తూనే ఉన్నాడనమాట. బర్త్డే టైం కూడా వాడికి ఏంటో అలా జరిగిందని చెప్పేసి నేను కొంచెం అప్సెట్గా ఉన్నానండి. అందుకని ఇంకా అవి చూద్దాం ఇవి చూద్దాం అన్న ఆలోచన అనేది లేదన్నమాట. కానీ ఎలానో వచ్చాం కాబట్టి తీసుకుందాము అన్న ప్లానింగ్ ఉంది కాబట్టి ఇంకా ఎలానో ఫెస్టివల్ టైంలో తీసుకుంటే బాగుంటుంది కదా అని, దీపావళి ఉంది కదా అని చెప్పేసి, అసలు యాక్చువల్లీ దసరాకి అయితే తీసుకుందాం అనుకున్నాము బట్ టైం సెట్ కాలేదు, వెళ్ళటానికి కుదరలేదు, కాబట్టి దీపావళికైనా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఎలానో బాబు బర్త్డే ఉంది అలా వెళ్తాం కాబట్టి, సింహాచలం ఎలానో వెళ్దామని అనుకునే ప్లాన్లో ఉన్నాం కాబట్టి ఇంకా రెండు ఒకేసారి అయితే అయిపోతాయి, ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అంటే అవ్వదు కదా అని చెప్పి ఇంకా అదే రోజు ప్లాన్ చేశామన్నమాట. అండ్ ఇక్కడ మా సాహి వచ్చేసి ప్రతీది చూస్తూనే ఉందండి. అక్కడ ఉన్న బ్రదర్ అయితే ఇవి చూపిస్తాడు కదండి షాప్లో ఉన్న వ్యక్తి. సో తనైతే ఏంటంటే ఏం అనట్లేదు అనమాట సాహిని. సో తను కొంచెం వెళ్ళిన వెంటనే వీళ్ళకి చాక్లెట్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో పిల్లలంటే మేబీ ఇష్టమేమో, అందుకని వీళ్ళు ఏం చేసినా కూడా పెద్దగా ఏం అనట్లేదు. వీళ్ళు ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి, ఆ డైనింగ్ టేబుల్స్ పైన కూర్చోవడం, డ్రెస్సింగ్ టేబుల్స్ పైన ఆ గ్లాసెస్ పైన చేతులు పెట్టేయడం ఇలా చేస్తున్నారు. నేను మధ్యలో తిడుతున్నాను అనమాట, వచ్చేయండి అమ్మా అని చెప్పేసి. సో ఇంక ఈలోపు ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అయితే సెలక్షన్ అయితే అయిపోయిందండి. అన్నీ చూసాం కానీ మనం క్వాలిటీ వైజ్ కూడా అన్నీ చూసుకోవాలి కదా. సో దేని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకొని తీసుకోవాలి. కాబట్టి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకునేటప్పుడు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి లోపల అన్నీ కూడా సేఫ్టీగా పెట్టుకోవడానికంటే బయటకి కనిపించేలా లేకుండా మొత్తం అన్నిటినీ కూడా లోపలే స్టోర్ చేసుకునేటట్టుగా ఉండేలా అయితే నేను ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను అలానే తీసుకుందామని అనుకున్నాను. అక్కడ చూసిన డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ కూడా బయటకి కనిపించే విధంగానే ఉన్నాయి తప్ప ఇంక ఈ విధంగా మనకి షెల్ఫ్లాగా కానీ లేదంటే అలా కబోర్డ్ సెక్షన్లాగా కానీ లేవన్నమాట. డైరెక్ట్గా మనకి చిన్న చిన్నవి అంటే మనం
క్రీమ్స్ అని ఇలా పెట్టుకోవడానికి చిన్నవి ఇచ్చేసారు తప్ప స్పెషల్గా ఇలా అయితే లేదండి. సో నేను ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారా ఎంత ప్లేస్ అనేది ఉందో. మనకి ఏది కూడా బయటకైతే కనిపించదు అనమాట, ఏం పెట్టుకున్నా కానీ లోపలే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డస్ట్ కూడా పడదన్నమాట మనం లోపల స్టోర్ చేసిన వాటిపైన. ఫైనలీ నేనైతే అది సెలెక్ట్ చేశాను. అండ్ మా సాహి కూడా వచ్చినప్పటి నుంచి దానిపైనే అనమాట ఇది బాగుందమ్మా ఇదే తీసుకుందాము అని చెప్పి, ఇంకా సాహికి ఎలానో నచ్చింది కాబట్టి అండ్ అందులోనూ నేను కూడా ఆ టైప్లోనే తీసుకుందామని అనుకున్నాను కాబట్టి ఫైనలీ అదైతే సెలెక్ట్ చేసేసామండి. సో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అండ్ మా హస్బెండ్కి కూడా ఇంట్రెస్ట్ లేదండి. సాహిత్యకి చాలా చాలా ఇష్టం అన్నమాట. కానీ అంటే నాకు చాలా ఒక డ్రీమ్ అది నిజంగా, ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి, అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. మనం ఇలా చేయాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అని చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. అందులో నాకు ఇదొక డ్రీమ్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీసుకోవాలని అనుకోలేదన్నమాట. ఇంకొంచెం కొన్ని రోజుల తర్వాత తీసుకుందామనే ప్లాన్లో అయితే ఉన్నాము, బట్ కానీ ఫైనల్లీ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట మా సాహిత్య గురించి అని చెప్పి. అసలు అద్దాన్ని అయితే వదలదండి, అలా అద్దం దగ్గర రెడీ అవుతూనే ఉంటుంది, స్కూల్కి కూడా లేట్ చేస్తుంది అన్నమాట. ఫైనల్ ఇంకా సాహి కోసం అయితే కొనేసాము, ఇంకా అన్నిటినీ కూడా వాటిలోనే స్టోర్ చేసేస్తామన్నమాట. ఇప్పుడు వరకు అన్నీ బయట పెట్టేదాన్ని, ఇప్పుడు అవన్నీ కూడా దానిలో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడైతే వీళ్ళు మా డ్రెస్సింగ్ టేబుల్ బాగుంది కదండి మీకు కూడా నచ్చిందా అని చెప్పేసి వాళ్ళు అక్కడ అల్లరి పెడుతున్నారన్నమాట. అండ్ కుషల్కి ఒక ట్యాబ్లెట్ అయితే వేసామండి, ట్యాబ్లెట్ వేసిన తర్వాత వాడైతే కొంచెం యాక్టివ్ అయ్యాడు, అంతవరకు చాలా డల్గా ఉన్నాడండి. ఇంక ఇప్పుడు మేము వచ్చేసి పెందుర్తి జంక్షన్లో ఉన్నామండి. సో పెందుర్తి జంక్షన్ అన్నమాట ఇది, అంటే ఇంకొంచెం ముందునేనండి, ఎగ్జాక్ట్గా పెందుర్తి కాదు. సో పెందుర్తి జంక్షన్కి వెళ్ళే కన్నా ఇంకా ముందన్నమాట. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి, ఇంకా ఇలా అయితే చిన్న డెకరేషన్ అయితే చేసేసాము కుషల్ బాబు కోసం. అండ్ ఇక్కడ బర్త్డే మా కుషల్దా లేదంటే మా హస్బెండ్దా తెలియకుండా ఉంది కదా మీకు, అతను కెమెరాకి ఎదురుగా వచ్చి చైర్ వేసుకొని కూర్చొని ఆ చైర్ని నేను కుషల్ బాబు కోసం అని చెప్పేసి అక్కడ పెట్టానండి. అది ఇటు జరిపేసి అతను అయితే కూర్చున్నారన్నమాట. అండ్ ఫైనలీ ఎందుకు నువ్వు కూర్చున్నావేంటి, వాడి బర్త్డే అయితే పక్కన నువ్వెందుకు ఉన్నావు, అలా ఇలా మాలా పక్కకు వచ్చేసి నించవచ్చు కదా అని చెప్పేసి అంటే అతను సరేలే అని చెప్పేసి లెగ్చారు. ఈలోపు ఏంటంటే కుషల్ బాబు మధ్యలో బాగాలేదని చెప్పాను కదండి, అప్పుడు వాడు ఏంటంటే మేము వచ్చే జర్నీలోనే ఆటోలో పడుకుని పోయాడండి. సో పడుకుని పోవడం వల్ల నిద్ర మత్తులో ఉన్నాడనమాట. ఇంకా ఈ కేక్ అది కూడా నేనే బలవంత పెట్టానండి, మా హస్బెండ్ అన్నారు వాడు ఎలానో పడుకున్నాడు కదా ఇప్పుడు మనం మళ్ళీ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాడు, వాడు నిజంగా ఏడుస్తాడు అని చెప్పేసి అతను ముందే చెప్పారు. కానీ నేనే వినలేదన్నమాట, అదేంటి బర్త్డే అయ్యుండి కేక్ లేకపోతే ఎలా అని నేను ఆలోచించాను అన్నమాట. అండ్ ఫైనల్లీ తీసేసుకున్నాము, బట్ ఆడు ఏడవటం వల్ల ఏంటంటే కొంచెం తిట్టడం వల్ల నేను ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అన్నానని ఇంకా అతనైతే లోపలికి వెళ్ళిపోయారనమాట కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే. అండ్ ఇక్కడ మేము వచ్చేటప్పుడు పార్సల్ అయితే తీసేసుకున్నామండి, ఒక చికెన్ బిర్యానీను అలానే ఈ రైతా అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఇలా కొంచెం పెరుగుంటే దానిలో కొంచెం ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసేసానమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వ్లాగ్ ఒక లైక్ ఇవ్వండి. ఇంకెన్నో వ్లాగ్స్తో మరెన్నో వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. Until then, take care. Bye-bye.